ఈవీఎంస్ తయారీలో ఉన్నవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమ్మా. పిఎస్యుస్ ఒకటి ఈసీఐఎల్, ఇది ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నేతృత్వంలో, బిఇఎల్ డిఫెన్స్ ఇండస్ట్రీ నేతృత్వంలో పనిచేస్తాయి. నేను గతంలో ఎస్సీసీగా ఉన్నప్పుడు కూడా మాకు ఒక స్టాండింగ్ కమిటీ ఉంది. స్టాండింగ్ కమిటీలో మేము కూడా ఈ అప్పట్లో మాకున్న ఈవీఎంస్ కూడా మేము కూడా వినియోగం చేస్తున్నాం విస్తృతంగా. దీని గురించి వాళ్ళతో విస్తృతంగా మేము మాట్లాడటం, దీంట్లో ఉన్న లోతుపాట్లని చూడటం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత నిర్విధంగా ఒక్క మాట చెప్పగలుగుతున్నాను, ఈవీఎంస్లో తయారీలో కానీ అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. బహుశా ఏ దేశంలో కూడాను ఇటువంటి ఈవీఎంస్, ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎలక్షన్స్లో ఉపయోగించిన దాఖలాలు లేవు. అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా కూడా మన ఈవీఎంస్ నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది లక్ష్మి గారు. ఓకే, వినబడుతుందండి? అలాగే వినపడుతుందండి. అసలు ఈవీఎంస్ ఎలా వచ్చాయి అనేది మనం ఒకసారి సమీక్షించుకుంటే 1990లో దినేష్ గోస్వామి నేతృత్వంలో అఖిల పార్టీ కమిటీ ఏర్పాటు చేసి ఎలక్షన్స్లో సంస్కరణలు తీసుకురావాలి అన్న నేపథ్యంలో ఈ కమిటీ ఈవీఎంస్ని తీసుకురావాలి అని చెప్పి సూచించిందమ్మ. అప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో ఐఐటీస్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులు కొంతమంది ఇంద్రేసన్ లాంటి వాళ్ళు డైరెక్టర్స్ ఆఫ్ ఐఐటి ఢిల్లీగా ఉండి కూడా ఉండేవారు, వాళ్ళందరి నేతృత్వంలో చాలా దీని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈవీఎంస్ని ప్రవేశపెట్టారు. ఈవీఎంస్ని మొట్టమొదటిగా 1998లో ఎలక్షన్ ప్రక్రియలో వాడటం మొదలుపెట్టారమ్మ. అప్పటి నుంచి కూడా ఈవీఎంస్లో విశ్వసనీయతలో ఎటువంటి సమస్యలు సాంకేతిక పరంగా రాలేదు. కాకపోతే ఓడిపోయిన పార్టీ వాళ్ళు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్న నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ 2017లో ఒక హ్యాకథాన్ కూడా నిర్వహించింది. అది సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది. ర్యాండమ్గా దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన ఈవీఎంస్ని ఎలక్షన్ కమిషన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి ఎవరైనా సరే రాజకీయ పార్టీల వాళ్ళు ఈవీఎంస్ని హ్యాక్ చేయండి, దీంట్లో ఉన్న విశ్వసనీయతను మీరు పరీక్షించుకోవచ్చు అని చెప్పేసి పారదర్శకంగా ఒక ప్రక్రియను చేపట్టినప్పుడు ఏ పార్టీల వాళ్ళు కూడా ముందుకు రాలేదు. దీనికి కారణం ఏంటంటే అమ్మ, ఈవీఎంస్లో ఈవీఎంస్ విశ్వసనీయతల గురించి ఎటువంటి సందేహాలకి తావులేదు. ఓకే, పారదర్శకతని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంలోనే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వివిప్యాట్ని 2013లో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వివిప్యాట్స్ అందుబాటులోకి వచ్చాయి. అవును, 2023లో. అవును, దీన్ని 3M అని అంటారు. అవును, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఎలక్షన్ కమిషన్ కు ఉంది. ఇంకా దీని గురించి ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఈవెన్ కౌంటింగ్ దగ్గర క్రాస్ చెకింగ్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ లేదంటే ఈక్వల్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవుతుందా లేదని చూసుకోవడానికి కానీ, వన్స్ వివిప్యాట్ వచ్చిన తర్వాత అసలు ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయడానికే లేకుండా జరిగింది. నిజం, మీరు ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే వివిప్యాట్స్ రాకముందున్న పరిస్థితి మనం ఒకసారి కనుక సమీక్షించుకుంటే దాదాపు 8-10% వరకు ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి, సరిగా మార్క్ చేయకపోవటం చేత. అవును, ఇవన్నీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అసంఖ్యాకంగా ఉండేవి. తిరిగి లెక్కింపు చేయాలి, సరిగా మా ఓట్లు మాకు కౌంట్ చేయలేదు అన్న నేపథ్యంలో వివిప్యాట్లు వచ్చిన తర్వాత ఇటువంటి వివాదాలకి తావు లేకుండా పోయింది. అంతే కూడా కాదమ్మా, గతంలో ఈ బూత్ క్యాప్చర్స్ ఎక్కువగా జరిగేవి. ఎందుకంటే
ఫిజికల్గా బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ బూత్స్లో అందుబాటులో ఉండేవి. అవును. అందుచేత కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది బలప్రయోగం ద్వారా చేజిక్కించుకుని దొంగ ఓట్లు కూడా చేసేవారు. ఇవన్నీ కూడా వివిప్యాట్స్ ఈవీఎంస్ వినియోగంలోకి వచ్చిన తర్వాత అటువంటి సందర్భాలు జరిగిన సంఘటనలు అత్యంత అరుదు. రైట్ అండి. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే, చెప్పండి. చెప్పమ్మా.